ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ టెక్ తెలుగు. ఈ వీడియోలో నేను మ్యాథ్స్లో మనకు కొత్త చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాను, దట్ ఈస్ మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్ అనేది మనకు మ్యాథ్స్ సిలబస్లో ఒక ఈజీ చాప్టర్ వెన్ కంపేర్ టు అదర్ చాప్టర్స్. సో దీన్ని మనం సింపుల్ కాన్సెప్ట్స్ అండ్ ట్రిక్స్తో ఈజీగా నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మ్యాట్రిసెస్ ఏపీ సెట్ అయినా కానీ, టీఎస్సీ సెట్ అయినా కానీ మనకు మ్యాట్రిసెస్ నుంచి ఎవ్రీ ఇయర్ 3 to 5 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, అందులో 1 to 2 క్వశ్చన్స్ ఫ్రమ్ థియరీ బేస్డ్, లైక్ ప్రాపర్టీస్ పైన కానీ లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ అయినా కానీ. సో ఆ విధంగా మనకు 1 to 2 క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. అలాగే 3 to 4 క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రాబ్లమెటిక్స్. ఓకే, మ్యాట్రిసెస్ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. దట్ ఈస్ 1 పార్ట్ ఈజ్ అబౌట్ ఇంట్రొడక్షన్, 1 పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ థియరీ, నెక్స్ట్ పార్ట్ ఈజ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ మనం బేసిక్ గురించి తెలుసుకోవాలి. ఏదైనా బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ మ్యాట్రిసెస్ గురించి మనం బేసిక్స్ తెలుసుకుందాం, దెన్ వి గో ఫర్ ఇంపార్టెంట్ థియరీ. మొత్తం థియరీని ఎక్స్ప్లెయిన్ చేయను. ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంటో ఆ థియరీ పైన మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత థియరీ అర్థమైతేనే మనం ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకు ట్రిక్స్ ఏవైనా కూడా థియరీ పైనే డిపెండ్ అయి ఉంటాయి. సో మనకు ప్రాబ్లమ్స్ యొక్క ట్రిక్స్ తెలియాలంటే థియరీ అనేది ఇంపార్టెంట్. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీరు ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయగలుగుతారు. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు మ్యాట్రిసెస్. ద బేసిక్ డెఫినేషన్ మ్యాట్రిసెస్ ఈజ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ అరే హ్యావింగ్ ఎమ్ రోస్ అండ్ ఎన్ కాలమ్స్ ఈజ్ నోన్ యాజ్ మ్యాట్రిసెస్. ఏంటిది ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ అరే. అరే ఈజ్ నథింగ్ బట్ ఏ రెక్టాంగులర్ బాక్స్ టైప్ అన్నట్టు. దీన్ని మనం అరే అంటాం. హ్యావింగ్ ఎమ్ రోస్ అండ్ ఎన్ కాలమ్స్ ఉంటే దీన్ని మనం ఏమంటాం, మ్యాట్రిసెస్ అంటాం. ఓకే, ఎలిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఐదర్ నంబర్స్ అయినా కావచ్చు ఆర్ స్మాల్ ఆల్ఫాబెట్స్ ఇదైనా కావచ్చు. ఓకే, ఓవరాల్గా ఏంటిదంటే ఎలిమెంట్స్ని ఒక రెక్టాంగులర్ బాక్స్లో ఎలా పడితే అలా పెట్టచ్చా కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్లో పెడితే మనకు ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని మనం మ్యాట్రిసెస్ అంటాం. మ్యాట్రిసెస్ని మనం క్యాపిటల్ లెటర్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్తోనే డినోట్ చేస్తాం, ఏబిసి అప్ టు జెడ్. ఓకే, అలాగే ఎలిమెంట్స్ని మనం స్మాల్ ఆల్ఫాబెట్స్తోనే డినోట్ చేస్తాం. ఓకే, ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈస్ ABC 2 3 4 0 1 5. ఓకే, ఇఫ్ యు టేక్ దిస్ ఈజ్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఇందులో మనం ఎలిమెంట్స్ని AIJతోని రిప్రజెంట్ చేస్తాం, AIJ, వేర్ ఏ ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ఐ రిప్రజెంట్స్ రో పొజిషన్, వేర్ జే రిప్రజెంట్స్ కాలమ్ పొజిషన్. ఓకే, సో మ్యాట్రిసెస్లో మనం దీన్ని ఫస్ట్ రో అంటాం, సెకండ్ రో, థర్డ్ రో. దీన్ని మనం ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఓకే, నేను ఇప్పుడు A 2, 3గా రాసా. ఓకే, A 2, 3 అని రాసా. సో అప్పుడు A 2, 3 అంటే ఏంటిది, ఎలిమెంట్ ఏమవుతుంది అప్పుడు, 2 ఈజ్ నథింగ్ బట్ రో పొజిషన్. సో సెకండ్ రోలో థర్డ్ కాలం, 3 అంటే ఏంటి, థర్డ్ కాలం, 1, 2, 3. సెకండ్ రో థర్డ్ కాలంలో ఎలిమెంట్ ఏముంది, 4. సో A 2, 3 మీన్స్ ద ఎలిమెంట్ ఈజ్ 4. సో ఎలిమెంట్ని మనం AIJతో రిప్రజెంట్ చేస్తాం. ఐ మీన్స్ రో పొజిషన్, జే మీన్స్ కాలం పొజిషన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో ప్రాపర్టీస్ అనేవి దీనిపైనే బేస్ అయి ఉంటాయి, అందుకే ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ ద సైజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇట్ రిప్రజెంట్ ద సైజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, నథింగ్ బట్ ఒక మ్యాట్రిక్స్లో ఎన్ని నంబర్ ఆఫ్ రోస్, ఎన్ని నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయో రిప్రజెంట్ చేసేదే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్లో, ఏ అనే మ్యాట్రిక్స్లో 2 రోస్ అండ్ 3 కాలమ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు దీని ఆర్డర్ ఏమవుతుంది, 2/3గా రాస్తాం. ఇంకొక మ్యాట్రిక్స్లో
త్రీ రోస్ అండ్ త్రీ కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, దీని ఆర్డర్ ఏమవుతుంది? 3 by 3. సో ఇదే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, నథింగ్ బట్ దస్ ఇట్ రిప్రజెంట్స్ ద సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సైజ్ని రిప్రజెంట్ చేసేదే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకే క్లియర్? దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రొడక్షన్ టు మ్యాట్రిసెస్. నెక్స్ట్ వీ గో ఫర్ ఇంపార్టెంట్ థియరీ. ఓకే, ఇంపార్టెంట్ థియరీలో మనకు టైప్స్ ఉన్నాయి. సో అన్ని టైప్స్ చెప్పాను, ఒక 3 to 4 ఇంపార్టెంట్ టైప్స్ మాత్రమే నేర్చుకుంటాం. ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, దెన్ ట్రేస్, దెన్ ట్రాన్స్పోజ్, దెన్ వీ హ్యావ్ మైనర్ అండ్ కోఫాక్టర్, దెన్ వీ హ్యావ్ డిటర్మినెంట్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఓకే, సో ఇందులో డిటర్మినెంట్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఆర్ ఇంపార్టెంట్, దెన్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఇంపార్టెంట్. సో వన్ బై వన్ ఒక్కొక్కటి చూద్దాం. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ నేర్చుకునే ముందు ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు అందులో ఈ డయాగోనల్గా ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో, ఓకే, డయాగోనల్ ఎలిమెంట్స్నే మనం ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. సో దీన్ని మనం డైరెక్ట్గా చూస్ చెప్పచ్చు, కానీ థియోరిటికల్గా ఇది ఎలా డిఫైన్ అయింది? ఏఐజే అనేది ఏంటిది? ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్ విచ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు జే అయితే వాటిని మనం ఏమంటాం? ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. ఫర్ సపోజ్ మ్యాట్రిక్స్ ఏని వాటి యొక్క పొజిషన్స్ని బట్టి నేను ఈ మ్యాట్రిక్స్ని రాసుకున్నాను. ఓకే, ఫస్ట్ పొజిషన్ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది? 2. దాని యొక్క పొజిషన్ ఏంటిది? ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి దాని పొజిషన్ 1 1 వచ్చింది. 3 అనేది ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఉంది కాబట్టి దాని పొజిషన్ 1 2 వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చెప్పాను? ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ దోజ్ ఎలిమెంట్స్ ఫర్ విచ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు జే కావాలి. అంటే ఐ కమా జే వాల్యూస్ అనేవి సేమ్ ఉండాలి. సో ఇందులో ఐ కమా జే వాల్యూస్ సేమ్ ఉంది, ఇందులో ఐ కమా జే వాల్యూస్ సేమ్ ఉంది, ఇందులో ఐ కమా జే వాల్యూస్ సేమ్ ఉంది. 3 3 2 2 1 1. సో ఈ ఎలిమెంట్స్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ని చూద్దాం. అందులో వచ్చేసి డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఇందులో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ తప్పించి కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ అనేది 0 అయితే అది డయాగోనల్ మ్యాట్రిక్స్. ఇది ఓన్లీ ఫర్ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎక్సెప్ట్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ రిమైనింగ్ ఆర్ 0 అయితే దాన్ని మనం డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి స్కేలర్ మ్యాట్రిక్స్. స్కేలర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే డయాగోనల్ మ్యాట్రిక్స్లో మన ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి నాన్ ఈక్వల్. ఓకే, స్కేలర్ మ్యాట్రిక్స్లో డయాగోనల్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉంటాయి అండ్ మిగిలినవన్నీ 0 ఉంటాయి. సో దిస్ ఈజ్ స్కేలర్ మ్యాట్రిక్స్. అలాగే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇందులో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్స్ టు 1 ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి 1 0 0 0 1 0 0 0 1. సో దిస్ ఈజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అండ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ద మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్స్ టు 1. స్కేలర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ 0. డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటిది? ఎక్సెప్ట్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ 0. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ డయాగోనల్ మ్యాట్రిక్స్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఇంపార్టెంట్ టైప్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్. సో వీ హ్యావ్ మ్యాట్రిక్స్ ఏ అండ్ బి. ఈ ఏ అండ్ బి మ్యాట్రిక్స్ అనేవి ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? సో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అనాలి అంటే మనకు ఏమేమి కండిషన్స్ ఉన్నాయి? సో వీ హ్యావ్ 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ద ఆర్డర్ షుడ్ బి సేమ్. ఆర్డర్ షుడ్ బి సేమ్ అంటే నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్ మ్యాట్రిక్స్ ఏలో ఎన్ని ఉన్నాయో మ్యాట్రిక్స్ బీలో కూడా ఆర్డర్ సేమ్ ఉండాలి. సో ఎం బై ఎన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ షుడ్ బి ఈక్వల్స్ టు ఎం బై ఎన్ ఆఫ్ మ్యాట్రిక్స్ బి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈక్వాలిటీ చెప్తున్నాం కాబట్టి సో ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉండాలి, ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉండాలి. సో మ్యాట్రిక్స్ ఏలో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో మ్యాట్రిక్స్ బీలో కూడా ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉండాలి. సో షార్ట్కట్లో చెప్పాలంటే 2 0 2 0 మ్యాట్రిక్స్ ఏ ఉంది, మ్యాట్రిక్స్ బి కూడా అప్పుడు ఏం కావాలి? 2 0 2 0 కావాలి. సో అప్పుడే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని చెప్తాం. ఇదే ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్. నథింగ్ బట్ సేమ్ మ్యాట్రిక్స్ 2 times రిప్రజెంట్ చేస్తేనే దట్ ఈజ్ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్. సో ఫస్ట్ ఇవి రెండు తీసుకుందాం, అడిషన్ సబ్ట్రాక్షన్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ టూ మల్టి మ్యాట్రిసెస్
or if you want to subtract any two matrices. So first condition is that the order should be same. Order should be same. Order same untene manam two matrices ni add cheyachu ledha subtract cheyachu. Alage oka matrix ni multi inko matrix tho ni multiply cheyalante, suppose a ane matrix undi, b ane matrix undi, a yokka order anedi sorry x by y anukundam, b yokka order anedi m by n anukundam. Okay, a ane matrix ni b ane matrix tho ni multiply cheyalante a matrix lo any number of columns aithe unnayo, b matrix lo any number of rows undali. Okay, number of columns in matrix a should be equals to number of rows in column b, sorry in matrix b, then only multiplication of ab is possible, sorry multiplication is possible. A okay, next trace of matrix. What is the meaning of trace? Okay, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లో మనకు ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ని కలిపితే వచ్చేదే ట్రేస్. ఓకే, సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. ఓకే, మ్యాట్రిక్స్ ఏ తీసుకున్నా ఇందులో 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. ఓకే, ఇందులో ప్రిన్సిపల్ డయాగోనల్స్ ఎలిమెంట్స్ ఏంటి, 2 6 10. సో ట్రేస్ అంటే ఏంటి అంటే ట్రీ ఆఫ్, దీని టీ ఆఫ్ మనకు మ్యాట్రిక్స్ ఏది తీసుకుంటే అందులో రిప్రజెంట్ చేయాలి. టీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 6 ప్లస్ 10, సో టోటల్ వచ్చేసి 18. సో దీన్నే మనం ట్రేస్ అంటాం. ఓకే, ఇక్కడ ఒక నోట్ ఏంటిదంటే ద ట్రేస్ ఆఫ్ ఎంత్ ఆర్డర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఎన్. అంటే ఏంటంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, అందులో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్స్ టు 1 ఉంటుంది. ఓకే, 1 0 0 0 1 0 0 0 1 అనేది తీసుకున్నా. సో దీని ఆర్డర్ ఏమవుతుంది, 3 బై 3. ఓకే, 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి దీని ఆర్డర్ 3 అవుతుంది. అప్పుడు దీని ట్రేస్ ఏమవుతుంది, 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3. సో దీని ఆర్డర్ ఈక్వల్స్ టు దీని ట్రేస్ అవుతుంది. సో ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రేస్. ఇది దేనికి పాసిబుల్, ఓన్లీ ఫర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇన్ కేస్ ఆఫ్ ఓన్లీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో ట్రేస్ the equals to order. Next వచ్చేసి ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే రోస్ని కాలమ్స్లోకి చేంజ్ చేయాలి, కాలమ్స్లోని రోస్లోకి చేంజ్ చేయాలి. సో ఇంటర్చేంజింగ్ ఆఫ్ రోస్ ఇంటూ కాలమ్స్, కాలమ్స్ ఇంటూ రోస్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్పోజ్. రోస్ని మనం కాలమ్స్కి చేంజ్ చేస్తాం, కాలమ్స్ని రోస్కి చేంజ్ చేస్తాం. సో దీన్నే మనం ఏమంటాం అంటే ట్రాన్స్పోజ్ అంటాం. సో ట్రాన్స్పోజ్లో మనకు 2 టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సిమ్మెట్రిక్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్క్యూ సిమ్మెట్రిక్. సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ ఎప్పుడు అంటామంటే ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అయితే దాన్ని సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ అయితే దాన్ని స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది. సో ఏ అనే మ్యాట్రిక్స్ని నేను ట్రాన్స్పోజ్ చేస్తే, సో దీ రోని నేను కాలంగా రాసుకుంటాను, 2 0 ని 2 0గా రాసుకుంటా, ఈ రోని నేను కాలంగా రాసుకుంటున్నా 0, 2. ఓకే, ఇక్కడ ఏ అండ్ ఏ మ్యాట్రిక్స్ అండ్ ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ రెండు కూడా ఏమున్నాయి, సీక్వల్గా ఉన్నాయి. సో ఈక్వల్ ఉండాలంటే ఏం చెప్పాను నేను, దాని ఆర్డర్ సేమ్ ఉండాలి. ఆర్డర్ వచ్చేసి 2 బై 2 2 బై 2 అండ్ ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉండాలి. సో అప్పుడే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్. సో ఏ అండ్ ఏ ట్రాన్స్పోజ్ అనేవి రెండు సేమ్ ఉన్నాయి. సో దీన్నే మనం ఏమంటామంటే సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. సో బి అనే మ్యాట్రిక్ తీసుకుంటే దీన్ని ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమొచ్చింది, రోని కాలంగా రాస్తే 0 2 అవుతుంది, ఈ రోని కాలంగా రాస్తే -2, 0. సో ఇక్కడ సారీ ఇది బి మ్యాట్రిక్స్ కదా, మ్యాట్రిక్స్ బిని రాస్తే సో ఇక్కడ సైన్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ -2 వచ్చింది, ఇక్కడ -2 ఉంటే ఇక్కడ 2 వచ్చింది. సో బి అనే మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొచ్చింది మనకు, మైనస్ బి వచ్చింది. సో ఇదే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, ఒక మ్యాట్రిక్స్, సో ఇక్కడ నోట్ ఒకటి రాసుకోండి, ఒక మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కావాలంటే, ఒక మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ కావాలి అంటే ద ప్రిన్సిపుల్ డయాగోనల్ ఎలిమెంట్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు జీరో. సో ఇక్కడ మనం 2 బై 2 ఆర్డర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు 0 కావాల్సిందే ఎలాగైనా.
ఒకవేళ 3 బై 3 తీసుకుంటే ఇందులో 0 0 0 అయితేనే మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఒక మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో చెప్పాలి అంటే దాని ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్, సో ఈ క్రాస్ ఎలిమెంట్స్ షుడ్ బి 0 కావాలి. సో ఇది నోట్ గుర్తుపెట్టుకొని మనం ప్రాబ్లం చేసేటప్పుడు దీన్ని మనం వాడతాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్క స్క్వేర్ మ్యాట్రిక్స్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సిమెట్రిక్ ప్లస్ స్క్యూ సిమెట్రిక్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్గా ఎక్స్ప్రెస్ చేయాలి. ఎలా అంటే ఇఫ్ యూ టేక్ ఏ, ఇందులో హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ హాఫ్ ఆఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, ఇందులో దీన్ని సిమెట్రిక్ పార్ట్ అంటాం, దీన్ని స్క్యూ సిమెట్రిక్ పార్ట్ అంటాం. ఓకే, మనకు క్వశ్చన్ ఇచ్చేసి ఒక స్క్వేర్ మ్యాట్రిక్ ఇస్తాడు, దాన్ని మనకు సిమెట్రిక్ పార్ట్ రావాలి అంటే దాన్ని మనం ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కలిపి హాఫ్తో డివైడ్ చేస్తే మనకు సిమెట్రిక్ పార్ట్ వస్తుంది. సో దీన్ని మనం ప్రాబ్లంలో చూద్దాం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. సో ఫర్ జస్ట్ టచ్ కోసం ఇది ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి మైనర్ అండ్ కోఫాక్టర్. సో మైనర్ పైన మనకు క్వశ్చన్స్ 2 3 3 టైమ్స్ అడిగాడు ఈ సెట్లో, అండ్ కోఫాక్టర్ గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మైనర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ డిటర్మినెంట్ వాల్యూ అప్టైన్డ్ బై డిలీటింగ్ కరస్పాండింగ్ రో అండ్ కాలమ్. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు థియోరిటికల్గా ఎక్స్ప్లెనేషన్ రకమైనా మనకు ప్రాబ్లం ఏంటి అర్థం చేసుకుందాం. 2 3 4 0 1 2 3 1 2 అనే మ్యాట్రిక్స్ ఉంది. ఓకే, ఇప్పుడు నీకు 2 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ అనేది కావాలి. సో ఇది ఎలా వస్తుందంటే కరెస్పాండింగ్ రో కరెస్పాండింగ్ కాలమ్ కట్ చేసి మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతుందో దానికి డెట్ అప్లై చేయాలి. 1 2 1 2 ఉంది. సో దీన్ని డెట్ ఏమవుతుంది, డెట్ ఎలా చేయాలి అంటే 1 × 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 × 2 మైనస్ 1 × 2 2 = 0. సో ద మైనర్ ఆఫ్ ఎలిమెంట్ 2 ఈజ్ 0. సో దిస్ ఈజ్ మైనర్. సో కోఫాక్టర్ ఎలా వస్తుందంటే మైనర్ని దాని యొక్క పొజిషన్తో మల్టిప్లై చేయాలి. పొజిషన్ ఈజ్ నథింగ్ బట్ మనకు వీటి యొక్క పొజిషన్స్ అంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, ఇప్పుడు నీకు మైనర్ ఏమొచ్చింది, 0 వచ్చింది. 0 కాకుండా సపోజ్ 2 వచ్చింది అనుకుందాం. ఓకే, దీని యొక్క పొజిషన్ ఏంటిది, ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది. సో ఇక్కడ ఏమున్నది, ప్లస్తో మల్టిప్లై చేయాలి. సో ఇట్ ఈస్ ప్లస్ 2 కోఫాక్టర్. ఇఫ్ యు సపోజ్ టేక్ ఇప్పుడు 0 అనే ఎలిమెంట్ ఉంది, 0 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ అనేది 2 వచ్చింది అనుకుందాం. సో దాని యొక్క పొజిషన్ ఏంటిది, ఇక్కడ మైనస్. సో మైనస్తో మల్టిప్లై చేస్తే కోఫాక్టర్ ఏమొస్తుంది, -2. సో దిస్ ఈజ్ అబౌట్ కోఫాక్టర్ అండ్ మైనర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అడ్జాయింట్ ఏ. ఓకే, అడ్జ్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దిస్ ఈజ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్. ఓకే, మనం ఫస్ట్ అన్నిటికి మైనర్స్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత దాని యొక్క పొజిషన్స్ని మల్టిప్లై చేస్తే మనకు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఓకే, అన్నిటికీ దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేస్తే వచ్చేదే అడ్జాయింట్ ఏ. ఓకే, నేను మీరు ఒక ప్రాబ్లమ్ని థియరీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, కానీ మనకు ఈ సెట్ ప్రిపరేషన్లో అవసరం లేదు. సో లాస్ట్ వచ్చేసి మనకు డిటర్మినెంట్. సో దీనిపైనే మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిటర్మినెంట్. ఓకే, సో ఇందులో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిదంటే ఒక డిటర్మినెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకోండి. ఓకే, ఫర్ 2 బై 2 మ్యాట్రిక్స్ అండ్ 3 బై 3 మ్యాట్రిక్స్. ఓకే, 2 బై 2 మ్యాట్రిక్స్కి 3 బై 3 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకోండి. సో దీనికి చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ టెక్స్ట్ బుక్ నుంచి కూడా రిఫర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ పని చేయండి, తర్వాతనే మీకు నేను చెప్పే మ్యాటర్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఇందులో డిటర్మినెంట్ బేస్ చేసుకుని మనకు మ్యాట్రిక్స్ 2 టైప్స్, సింగులర్ అండ్ నాన్ సింగులర్. ఓకే, ఇఫ్ డెట్ ఈజ్ 0, డెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ ఇట్ ఈస్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇఫ్ డెట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, దెన్ ఇట్ ఈస్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో ప్రాపర్టీస్లో, దిస్ ఈజ్ అవర్ లాస్ట్ టాపిక్. సో ప్రాపర్టీస్లో అన్నింటి ప్రాపర్టీస్ని నేను ఒక దగ్గర రాస్తున్నాను. సో మీకు ఈజీగా గుర్తుండడానికి ఇలా రాస్తున్నాను. ఇందులో ఫస్ట్ మనం ట్రేస్
నెక్స్ట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ప్రాపర్టీస్, తర్వాత డిటర్మినెంట్, తర్వాత ఇన్వర్స్ మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీస్ని తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ట్రేస్ ప్రాపర్టీస్, ట్రేస్ ఆఫ్ యూర్ మ్యాట్రిక్స్. ఓకే, దీని ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ట్రేస్ ఆఫ్ బి, ఆర్ ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ ట్రేస్ ఆఫ్ బి. ఓకే, ట్రేస్ ఆఫ్ కే ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ. దెన్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ బి మస్ట్ బి ఈక్వల్స్ టు ట్రేస్ ఆఫ్ బి ఇంటూ ఏ. ఓకే, ఏ ఇంటూ బి ఇస్ నాట్ ఈక్వల్స్ టు, సో ఏ ఇంటూ బి ఎప్పుడు ఈక్వల్ అవుతుందంటే ట్రేస్ ఆఫ్ బి ఇంటూ ఏ మల్టిప్లై చేసినప్పుడే ఈక్వల్గా అవుతుంది. సో దీస్ ఆర్ ద ట్రేస్ ప్రాపర్టీస్. ఓకే, నెక్స్ట్ వి మూవ్ టు ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్. ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఓకే, ఏ ప్లస్ బి మైన్ ఏ మైనస్ బి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ మైనస్ బి ట్రాన్స్పోజ్. ఓకే, ఇఫ్ యూ మల్టిప్లై ఏ ఇంటూ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు బి ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ, సారీ, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇఫ్ యూ టేక్ ఏబిసి హోల్ ట్రాన్స్పోజ్ దెన్ ఇట్ బికమ్స్ సి ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ అండ్ ఏ ట్రాన్స్పోజ్. అంటే రివర్స్లో వస్తుందండి అనమాట మల్టిప్లికేషన్లో. సో దీస్ ఆర్ ద ట్రాన్స్పోర్ట్ ప్రాపర్టీస్, ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్. సో నెక్స్ట్ వచ్చేసి డిటర్మినెంట్ ప్రాపర్టీస్. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈ సెట్, ఫర్ వాట్ మ్యాట్రిసెస్ యూనిట్. ఓకే, క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం ఇక్కడ నుంచే కవర్ చేస్తాడు. సో ఇందులో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి డెట్ ఆఫ్ ఏ మస్ట్ బి ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. సో మీరు డెట్ ఆఫ్ ఏ యొక్క ఫైండ్ చేసినా డెట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ చేసినా ఈక్వల్ ఉంటుంది. సో డెట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ ఏ ఇంటూ డెట్ ఆఫ్ బి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి డెట్ ఆఫ్ కే ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కే పవర్ ఎన్ ఇంటూ డెట్ ఏ, వేర్ ఎన్ ఈజ్ ద, వేర్ ఎన్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ఏ, ఆర్డర్ ఆఫ్ ఏ. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో డెట్ ఆఫ్ కే ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు కే పవర్ ఎన్ ఇంటూ డెట్ ఏ, వేర్ ఎన్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ఏ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇఫ్ టూ రోస్ ఆర్ టూ కాలమ్స్, టూ రోస్ ఆర్ కాలమ్స్ ఆర్ ఐడెంటికల్, ఐడెంటికల్ అయితే సో దాని డెట్ వాల్యూ వచ్చేసి జీరో. ఓకే, ఏవైనా రెండు కాలమ్స్ రెండు రోస్ ఒకవేళ ఈక్వల్ అయితే, సారీ ఐడెంటికల్ అయితే దాని డిటర్మినెంట్ వచ్చేసి జీరో అవుతుంది. సో లాస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఏదైనా ఒక రో కానీ ఒక కాలమ్ కానీ అన్ని జీరోస్ ఉంటాయి, ఒక రోలో కానీ కాలంలో కానీ మొత్తం జీరో అయిందనుకోండి, అంటే ఆ రో అయినా కానీ ఆ కాలం అయినా కానీ మొత్తం జీరోస్ ఉంటే, సో దాని డిటర్మినెంట్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, జీరో అవుతుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్. సో దీనిపైన మనం ప్రాబ్లమ్స్ చేస్తాము. సో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అంటే మాత్రం ఈ నేను ఏదైతే థియరీ చెప్పానో దీన్ని మీరు పర్ఫెక్ట్గా ఒక నుంచి టెక్స్ట్ ఒక పర్ఫెక్ట్గా ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క టెక్స్ట్ సారీ ఒక్కొక్క ప్రాబ్లం అండ్ ఎవ్రీ థియరీ పైన ఫస్ట్ చేయండి. అప్పుడు మీకు కొంచెం పర్ఫెక్ట్ అవుతుంది. అప్పుడు నేనైతే ఏవైతే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో అప్పుడు మీకు షార్ట్ కట్ అవుతుంది రిమెంబర్, అంటే తొందరగా సాల్వ్ చేయడానికి వీలుంటుంది అన్నట్టు. సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా అంత ఫాస్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో అంత టైం మీకు సేవ్ అవుతుంది. సో ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పటి వరకు మీరు ది థియరీని మంచిగా ప్రిపేర్ కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్తోని. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో టార్గెట్ వచ్చేసి 300 లైక్స్. సో మ్యాక్సిమం రీచ్ అవుతాయని అనుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హోప్ యు ఆర్ ఆల్ గుడ్.